హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫ్రెండ్స్, ఎప్పటినుంచో సచివాలయ ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఈరోజే అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి, అంటే నోటిఫికేషన్ అనేది ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. సో దీని యొక్క ఎప్పటి నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేటు, వీటి యొక్క అర్హతలు ఏంటి, ఏ యొక్క డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేవి క్లియర్గా నోటిఫికేషన్ అయితే ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు, అంతేకాకుండా విద్యా అర్హతలు ఏంటి, మనం ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలి, దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి, అన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ మాత్రము స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి మెటీరియల్ మన వెబ్సైట్లో, మన అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతిరోజు మోడల్ పేపర్స్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. సో ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ తరఫున తాడేపల్లి గుంటూరు డిస్టిక్ట్ నుంచి ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1/2019 పేరుతో విడుదల చేయడం జరిగింది. డేట్ వచ్చేసి యాక్చువల్గా ఇది నిన్ననే రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నిన్ననే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్, అంటే ఆన్లైన్లోనే మనము అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద ఫాలోయింగ్ పోస్ట్ ఫ్రమ్ 26/7/2019, అంటే 26వ తారీఖు 7/2019, అంటే ఈ రోజు నుంచే మనము మన అప్లికేషన్స్ని అప్లై చేయవచ్చు, ఆన్లైన్లో ఫిల్ చేయవచ్చు. సో ఎప్పుడు స్టార్ట్, మరి ఈరోజు 11 గంటలకు, ఓకేనా, ఈరోజు 11 గంటలకు అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎప్పుడు క్లోజ్ అవుతాయి, మరి 10/8, అంటే 10/10/2019 11:59 ఓకేనా రాత్రి 12 గంటలకు క్లోజ్ అవుతుంది అని అర్థము ఫ్రెండ్స్. ఓకేనా, సో అంతవరకు వెయిట్ చేయకండి ఫ్రెండ్స్. ఎవరైతే తొందరగానే కంప్లీట్ చేసుకుంటే, మన ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మనము ఈజీగా రిలీఫ్గా ఉండి మనము ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి టెన్షన్ అనేది మీరు పడద్దు ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం మోడల్ పేపర్స్ ఆన్లైన్ యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నాను, ఎట్ ద సేమ్ టైం డీటెయిల్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. ఓకేనా, సో పోస్ట్ వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము, ఏ పోస్టులు ఎన్ని విడుదల చేయడం జరిగిందో చూద్దాం. సో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 6122 పోస్టులను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ కోసము ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో వస్తే అది వస్తుంది, లేకుంటే ఇది వస్తుంది. సో కానీ ఇంతకుముందు మీరు రాసినటువంటి పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు, ఏంటంటే ఆ జాబ్ వస్తే మాత్రం దానికే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే పే స్కేల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానికి. కేవలం దీనికి పంచాయతీ సెక్రటరీకి 15,000 మాత్రమే నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ వచ్చేసి 2843 పోస్టులు. సో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 వచ్చేసి 6122. ఏఎన్ఎంస్ 100, ఏఎన్ఎం పోస్టులు మొత్తము 100. చాలా రోజుల తర్వాత ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ 9800. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో, ఓకేనా, డిప్లొమా చేసి ఉంటారో యానిమల్ హస్బెండరీ పైన డిప్లొమా చేసిన వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కన్ఫామ్గా వాళ్ళకి జాబ్ అప్లై చేస్తే జాబ్, ఎందుకంటే ఈ యొక్క డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఓకేనా, జస్ట్ మామూలుగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నెక్స్ట్, మల్టీపర్పస్ ఫిషరీస్ అసిస్టెంట్స్, సో 750. నెక్స్ట్, హార్టికల్చర్ ఎంపీఈఓస్, మొత్తం ఎన్ని పోస్టులు, 4000 పోస్టులు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అగ్రికల్చర్ ఎంపీఓస్లో 5548 పోస్టులు. నెక్స్ట్ వన్, సెరికల్చర్ ఎంపీఈఓ, మొత్తం ఎన్ని, 400 పోస్టులు. ఇక చూసినట్లయితే చాలా చాలా గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏంటి, మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ 11114 పోస్టులు. సో ఫ్రెండ్స్, కొంచెం కష్టపడితే ఉమెన్స్కి జాబ్ పక్కా ఈసారి. ఓకేనా ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చేసి 11,114 పోస్టులు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6, డిజిటల్ అసిస్టెంట్స్ 11,114, ఇది కూడా పంచాయతీ సెక్రటరీ ఫ్రెండ్స్, బట్ గ్రేడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సర్వే అసిస్టెంట్ వచ్చేసి 11,114, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ 11,114 పోస్టులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అయితే ఈ పోస్టులన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ నోటిఫికేషన్ కంటైనింగ్ అప్లికేషన్ ఫామ్, ఎలిజిబిలిటీ కండిషన్స్, మోడ్ ఆఫ్ సెలెక్షన్, సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్సెట్రా ఇస్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్. సో అంటే మనము ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా దాన్ని ఎలిజిబిలిటీ ఏంటి, ఓకేనా, ఎలిజిబిలిటీ ఏంటి, మోడ్ ఆఫ్ సెలెక్షన్, దాన్ని ఎవరిని ఎలా సెలెక్ట్ చేస్తారు, సిలబస్ ఏముంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అన్నీ కూడా సో మనకు అందిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రము అన్నిటికీ కామన్గా ఉన్న సిలబస్ మనము ఎప్పటించో చెప్పుకుంటూ వస్తున్నాము, ఎప్పటించో క్లాసెస్ కూడా చేస్తున్నాము. ఏంటి, రూరల్ డెవలప్మెంట్, జనరల్ స్టడీస్, ఇవి కామన్గా ఉన్నటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ క్లియర్గా మీకు అందరికీ కూడా క్లియర్గా అన్ని పోస్టులకు అసలు ఏంటి, ఓకేనా, ఏ ఏ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి, ఓకేనా, ఏమేమి చదవాలి, ఏమేమి చదివితే ఈసారి ఉన్న తక్కువ టైంలో మనము ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, అంతేకాకుండా జాబ్ కూడా తెచ్చుకునే అవకాశం ఉండే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నోటిఫికేషన్ కంటైనింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్, మోడ్ ఆఫ్ సెలెక్షన్, సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్సెట్రా అవైలబుల్ ఇన్ అవర్ వెబ్సైట్, వారి యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి వీరు పేర్కొనడం జరిగింది. సో వెబ్సైట్లు ఏంటి మరి, గ్రామ సచివాలయం .ap.gov.in దీన్ని ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ vsws.ap.gov.in, నెక్స్ట్ వార్డ్ సచివాలయం .ap.gov.in. సో ఈ యొక్క వెబ్సైట్లు ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, అంటే ఏ పోస్ట్లకి, ఓకేనా, ఏ పోస్ట్లకి అసలు సిలబస్ ఏంటి, ఓకేనా, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, టెన్త్ ఇంటరా డిగ్రీయా ఏంటి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని కూడా పూర్తి వివరాలు మనము ఇందులో చూడవచ్చు ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని కనుక మనము ఓపెన్ చేసినట్లయితే. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈరోజే వీలైతే ఈరోజు అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే రోజులు గడుస్తున్నటువంటి సర్వర్ అనేది బిజీ అనేది వస్తుంది, బిజీ అని రావడం వల్ల మళ్ళీ మనము మెంటల్గా స్ట్రెస్ అవుతాం ఏంటి అని. సో ముందుగానే మనం అప్లై చేసి పెట్టుకుంటే చాలా కూల్గా ఉండి సబ్జెక్ట్ ప్రిపరేషన్ పైన మనము కాన్సన్ట్రేట్ చేయవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తొందరగా అప్లై చేసి ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేయండి. ఎవరైతే కొంచెం హార్డ్ వర్క్ చేసి టైం స్పెండ్ చేస్తారో, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి సార్ జాబ్ అనేది పక్కాగా వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత గొప్ప అవకాశము మళ్ళీ వచ్చే అవకాశమే లేదు, ఓకేనా. 100,000 జాబ్స్కు నోటిఫికేషన్ మళ్ళీ చరిత్రలో వచ్చే అవకాశమే లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ టైం ఇది, ఓకేనా, ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం ఫస్ట్ టైం. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ ఎంపీవీఓస్ కావచ్చు, సెరికల్చర్, వీరికి కూడా చాలా మంచి అవకాశము. అనిమల్ హస్బెండరీ, ఈ యొక్క జాబ్లు ఇంతవరకు చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ పడక, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో 9,800 జాబ్లు ఫ్రెండ్స్, ఓకేనా. డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా, ఓకేనా. సో జస్ట్ అప్లై చేయండి ఫ్రెండ్స్, మీరు ఎవరైతే అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కోసము, సో మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం ప్రిపేర్ అవ్వండి, దానికి సంబంధించిన పూర్తి మెటీరియల్ కూడా నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను దాదాపు 10-15 డేస్ నుంచే క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. మీరు గమనించాలి, ఒకసారి సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. నేను 10-15 డేస్ బ్యాకే క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం స్టార్ట్ అయింది అకార్డింగ్ టు సిలబస్ బేస్ చేసుకొని. సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే సిలబస్ పైన, క్లాసెస్ పైన, సో మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్. మనం ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేయవచ్చు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడో స్టార్ట్ చేశారు, బట్ ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకోసము చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9:30. అంతేకాకుండా ప్రతిరోజు 11 గంటలకు 100 మార్కులతో కూడిన PDF ఫైల్ను కూడా అందజేస్తున్నాను మన టెలిగ్రామ్ గ్రూప్లో
పోస్ట్ చేస్తున్నాను. సో ప్రతిరోజు దాంతో కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో కూడా క్లాసెస్ అనేవి రోజు 4 నుంచి 5 క్లాసెస్ని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ప్రతిరోజు వినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.